విజయాంటోని గారు మృత్యుంజయుడై వచ్చాడు మహానుభావుడు. ఏమి సినిమా తీశాడు ఆయన బిచ్చగాడు? ఏమి సినిమా, ఏమి సినిమా, ఏమి సినిమా? మనం పురాణాల్లో తల్లిదండ్రులు అందులైతే ఒక కొడుకు కావిడి మీద మోసుకుంటూ జీవితాంతం వాళ్ళ కోసం చేశాడు. రామాయణంలో దశరథ మహారాజు కొడుకారు అరణ్యవాసం చేయంటే రాముడు వీళ్ళాడు. అలాగ బిచ్చగాడులో ఓ తల్లి ప్రాణాలు సేవ్ చేయడం కోసం ఎవరో జాతకుడు ఒక కోటీశ్వరుడైనటువంటి ఆ బిచ్చగాడిని, ఓ కోటీశ్వరుడిని నువ్వు బిచ్చగాడిగా అవతారం ఎత్తు, బిచ్చగాడిగా ఏం డబ్బులు వస్తాయో ఆ డబ్బులు పెట్టి నీ అమ్మని రక్షించుకో అనే గొప్ప ఓ సెంటిమెంట్ టచ్తో ఆయన ఎక్కడ కదలలేడు. కానీ ఆ టచ్తో మొత్తం తల్లి, తండ్రి, అన్న, చెల్లి, తమ్ముళ్ళు, యావత్ కుటుంబం ఈవేళ మనం పలుగు సినిమా గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము. అలాగే ఆ రోజుల్లో ఆ బిచ్చగాడి చిత్రం గురించి అలా మాట్లాడుకుని జనం ఎగబడ్డారు బీభత్సంగా. సెల్యూట్ వారికి. ఈజ్రేక్ మనోజ్ కుమార్, ఇజ్రేక్ టి రాజేందర్, ఇజ్రేక్ కే భాగ్యరాజ, ఇజ్రేక్ గురుదత్, సచ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ఫిల్మ్ యు మేడ్ సార్. మీకు మీ సింప్లిసిటీ బీ లైక్ యూ లైక్ దిస్ మనీ కమ్స్ అండ్ గోస్ బట్ ఎథిక్స్ నెవర్ కమ్స్ అండ్ గోస్. ఎథిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కీప్ ఇట్ అప్. సెల్యూట్ మీకు. ఈ పాప, ఏ పాప, ఏం పేరు, ఏం పేరు? కావ్య సార్. కావ్య, మనం చిన్నప్పుడు తమ్ముళ్ళారా, ఏ పాత్రిక మిత్రులారా, వందనాలు. మరలా మీరే టచ్ కొట్టకండి ఏమి. ఏ తమ్ముళ్ళారా, మనం సినిమాల్లో రంభ, ఒరసి, మేనకలు అనుకునే వాళ్ళు కదా మాకు. ఏమ్మా ఈవేళ మనం ఇలాంటి హీరోయిన్ చూస్తుంటే రంభ, ఒరసి, మేనకలు మనం కాడ ముందే ఓ స్వర్గలకులో డాన్స్ కడుతున్నారు కనపడుతున్నారు. ఏ నమస్కారం పాప టు యూ. రైట్ వారికి, పెద్దలు విజయ్ గారికి నమస్కారం అండి. థ్యాంక్స్ ఎ లాట్. ఇక చదలవాడ శ్రీనివాస గారి గురించి చెప్పుకోవాలి, నిజంగా చెప్పుకోవాలి, నిజంగా చెప్పుకోవాలి. మిత్రులరా, ఏ ఫిల్మ్కైనా సరే ఈవేళ ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ప్రమోషన్ లేకపోతే చాలా సినిమాలు, చాలా గొప్ప సినిమాలు మరుగున పడిపోతాయి. ఉదాహరణకి నా చిన్నప్పుడు చూసుకుంటే మనుషులు మారాలని ఒక సినిమా వచ్చింది, జమినీ వారి సినిమాది. శోభన్ బాబు గారు శారద యాక్ట్ చేశారు. మొదట వన్ వీక్ కలెక్షన్స్ లేవు. అప్పుడు జమినీ వాసన్ గారు విమానం మీద ప్యాంప్లెట్స్ చెల్లించాడు పబ్లిసిటీ, మేడ్ పబ్లిసిటీ జమినీ వాసన్. రైట్ సార్, దట్ ఫిల్మ్ అదూర్ గోపాలకృష్ణ ఫిల్మ్, స్వయంవర్ ఇన్ మలయాళం, వెరీ బిగ్ హిట్. ఇన్ తెలుగు మనుషులు మారాలి. రైట్, వన్ వీక్ నో కలెక్షన్స్, ఫ్లైట్ టికెట్ మొత్తం పంపించాడు పబ్లిసిటీ. అక్కడి నుంచి పట్టుకుందా సినిమా సంవత్సరం ఆడింది.